శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మరుతతుల్యవేగం జితీంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వరరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశైఖరాం స్మితముఖీం ఆపీనవక్షౌరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరదంబికాం. హరిః ఓం. పరమేశ్వరస్వరూపైన సభకి నమస్కారం. భగవంతుడు ఈ సృష్టిని అంతటినీ కూడా నిర్వహిస్తూ ఉంటాడు. అటువంటి పరమేశ్వరుడు ప్రత్యేకించి మనుష్య జాతి తరించడం కోసం ఒక ప్రమాణాన్ని ఇవ్వవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఎందుచేత అంటే తరించుట అనేటటువంటి మాట ఏ ఇతర ప్రాణికి అన్వయం కాదు. 84 లక్షల జీవరాశులు ఉన్నప్పటికీ తరించుట అన్న మాట అన్వయమయ్యేది ఒక్క మనుష్యునికే. తరించుట అంటే దాటుట. దేనిని దాటుట అంటే జనన మరణ చక్రమును దాటుట. జనన మరణ చక్రం నుంచి తప్పించుకోవడానికి మార్గం ఏమిటి అంటే భక్తితో కూడినటువంటి కర్మాచరణము. ఆ కర్మాచరణము చేత ఈశ్వరానుగ్రహంగా కలిగేటటువంటి జ్ఞానము చేత జనన మరణ చక్రము నుండి విడుదలవుతాడు. అలా విడుదల కావడానికి అసలు మనం పాటించవలసినటువంటి విధానాన్ని మనకి తెలియచెప్పడానికి ఒక ప్రమాణము అవసరమవుతుంది. ప్రమాణము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇక సంశయం పెట్టుకోవలసినటువంటి అవసరము లేని వాక్యం. ఇది మేము పట్టుకుంటే తరిస్తామండి అన్న అనుమానం ఉండదు. అలా తిరుగులేని ప్రమాణం ఏది అంటే వేదం ఒక్కటే. ఎందుచేత అంటే వేదము ఈశ్వర ప్రోక్తము. ఈశ్వరుడు ఒకటి, వేదం ఒకటి కాదు. ఈశ్వరుడే వేదము, వేదమే ఈశ్వరుడు. అందుకే వేదమునకు అపౌరుషేయము అని పేరు. అపౌరుషేయము అంటే వేదము ఒకరి చేత రచింపబడినది కాదు, అది ఈశ్వరుడు చెప్పినటువంటిది. అటువంటి వేదం ప్రధానంగా 2 ప్రయోజనాల కోసం పరమేశ్వరుడు మనకందరికీ అందించాడు. 1వ ప్రయోజనం ఏమి అంటే అసలు మనుష్యుడు తరించడం అనేటటువంటిది, మోక్షాన్ని పొందడం అనేటటువంటిది వేదాన్ని ప్రమాణంగా స్వీకరించి చేసినటువంటి కర్మానుష్ఠానము చేత మాత్రమే సాధ్యపడుతుంది. 2వది, ఈ లోకంలో అనేకమైనటువంటి కోరికలు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. అంటే కోరిక లేకుండా ఉండాలి కదండి. అంటే భగవానుడే అంటాడు, వాస్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ, నాకు జ్ఞానము కలగాలి అది కూడా కోరికేగా, నాకు భక్తి ఉండాలి అది కూడా కోరికే, నాకు వైరాగ్యం కావాలి అది కోరికే. కోరికలా కనపడినా కోరికలు కానివి కొన్ని ఉంటాయి.
అవి ఏవి అంటే ఆత్మోద్ధరణ హేతువులైనవి ఏముంటాయో అవి కోర్కెల కిందకి రావు శాస్త్రంలో. రెండు, కొన్ని కొన్ని కోర్కెలు లేకుండా అసలు మనిషి భక్తి జ్ఞాన వైరాగ్యములు పొందలేడు. అందుకే ఆశ్రమం మారుస్తారు. నాకు ఉపనయనం అవ్వాలి, లేదా నేను ఒక మంచి గురువుగారి దగ్గర చదువుకోవాలి, నేను మంచి మాటలు వినాలి, ఆ కోరిక ఉంటుంది. నాకేదో మంచి భార్య రావాలి, నాకు కొడుకు కలగాలి, నాకు కూతురు కలగాలి, నాకు తినడానికి ఎవరి దగ్గర చెయ్యి చాపకూడదు, అలాగే నేను మనసాన పడిపోకుండా అనాయాసంగా ఈ శరీరాన్ని విడిచిపెట్టగలగాలి, ఇటువంటి కోరికలు ఉంటాయి. అవి ధార్మికములు అంటారు. ధార్మికములు అంటే ధర్మబద్ధమైనటువంటి కోరికలు. అసలు ఆ కోరికలు లేకుండా జీవించడం ఎవరికీ సాధ్యమయ్యే విషయం కాదు. ఇవన్నీ ఎవరిని అడుగుతారు? పరమేశ్వరుణ్ణే అడుగుతారు. పరమేశ్వరుణ్ణి అడిగినప్పుడు ఈ కోరికలను తీర్చుకోవడానికి కూడా ఒక వ్యవస్థ కావాలి, ఈశ్వరుడితో మనం సమన్వయం కావడానికి. అలా సమన్వయమై అందరి కోరికలను సాధించి పెట్టగలిగినటువంటి ఉపకరణం ఏది అంటే యజ్ఞము. ఆ యజ్ఞమునందు అగ్నిహోత్రమును ఆరాధన చేసి అగ్నిహోత్రము ద్వారా హవిస్సుని ఇస్తారు భగవంతుడికి, దేవతలకి. దేవతలు ఆ హవిస్సుని తీసుకుని మన యొక్క కోరికలన్నీ తీరుస్తూ ఉంటారు. ఉదాహరణకి దశరథ మహారాజు గారికి కొడుకులు లేరు, పుత్రకామిష్టి చేశాడు, అశ్వమేధయాగం చేశాడు, యజ్ఞముఖంగా ఇచ్చినటువంటి హవిస్సుని దేవతలు తింటారు. ఇప్పుడు ఈ యజ్ఞం చెయ్యడానికి నలుగురు ఉంటారు, వాళ్ళకే బ్రహ్మ, ఉద్గాత, హోత, అథర్యుడు అని నలుగురు ఉంటారు. ఈ నలుగురు యజ్ఞాన్ని నిర్వహిస్తారు. వీళ్ళు నలుగురు యజ్ఞాన్ని నిర్వహణ చేసి లోకానికంతటికీ కావలసినటువంటి కోరికలను ఈడేర్చేటట్టుగా చేయడంలో ప్రధానమైన ఉపకరణము వాళ్ళకేది అంటే వేదమే. ఎందుకంటే ఏదో అగ్నిని మంత్రం లేకుండా రగల్చి, ఏ మంత్రం లేదు, ఉట్టినే అగ్నిని రగల్చి అందులో ఏదో ఒక పదార్థాన్ని వేస్తున్నారనుకోండి, అప్పుడు అది ఫలితాన్ని ఇస్తుంది అని శాస్త్రం అనదు. దేని చేత ఫలితం వస్తుంది అంటే సమంత్రకమైనటువంటి హవిస్సును సమర్పించుట చేత. అక్కడ ప్రధానమేది అంటే మంత్రం. ఆ మంత్రంతో స్వాహ అంటూ హవిస్సునిచ్చారనుకోండి అగ్నిహోత్రుడికి, అగ్నిహోత్రుడు ఆ హవిస్సుని దేవతలకు ఇస్తాడు. ఇప్పుడు దేవతలు ఆ హవిస్సుని తిని సంతృప్తి చెంది మన యొక్క కోరికలందరినీ అన్నిటినీ వర్షిస్తాడు. ఉదాహరణకి అందరికీ కావలసినవి ఉంటాయి. వర్షం, వర్షం అందరికీ కావాలి. భాగవతంలో దశమస్కంధంలో ఒక మాట అంటారు, మనం యజ్ఞం చేస్తే దాని చేత దేవతలు ప్రీతి చెంది వర్షం కురిపిస్తారు. వర్షం కురిపిస్తే ముఖము చేయ వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరుగు, గసవు మీసి ధేను గణము బ్రతుకు. మనం యజ్ఞం చేస్తే ఇంద్రాది దేవతలు సంతోషిస్తారు, దేవతలు సంతోషిస్తే వర్షం కురిపిస్తారు, వర్షం కురిపిస్తే పాడి పంటలు ఉంటాయి, పాడి పంటలు ఉంటే శం ద్విపది, శం చతుష్పది, నాలుగు కాళ్ళున్న ప్రాణులు రెండు కాళ్ళున్న ప్రాణులకి కూడా కడుపు నిండా ఆహారం లభిస్తుంది. ఆహారం లభిస్తే అందరూ సంతోషంగా ఉంటారు. ఇప్పుడు అది ఒకడి కోరికే కాదు, సమాజమంతా సంతోషంగా ఉండడానికి దేనితో అన్వయం చేసి అగ్నిని ఆరాధన చెయ్యాలి అంటే మంత్రము చేత అన్వయం చెయ్యాలి. ఆ స్వాహాకారంతో ఆ యజ్ఞం చేస్తే తప్ప దేవతలకు అందదు. అందుకని అగ్ని ప్రధానమా, మీరు వేస్తున్న పదార్థము ప్రధానమా అంటే అగ్ని పదార్థముతో పాటు మంత్రము ప్రధానం. ఆ మంత్రము లేనినాడు అది దేవతలకు అందదు. దేవతలకు అందాలంటే స్వాహాకారంతో మంత్రం ఉండాలి. ఇప్పుడు అలా యజ్ఞం చేసి లోకానికంతటికీ కావలసినటువంటి కోరికలను ఈడేర్చగలిగినటువంటి శక్తి ఎక్కడ నుండి వస్తుంది అంటే వేదాంతర్గతమైనటువంటి మంత్రముల చేత వస్తుంది. ఆ మంత్రములను అన్వయం చేసి ఆ మంత్రభాగంతో దేవతల్ని పిలుస్తారు, దానికి దేవతలు పలుకుతారు. అందుకని ఇప్పుడు ఆ వేదం అనేటటువంటిది ఇక్కడ ఉండేటటువంటి సమస్తమైన కోరికలను తీర్చుకోవడానికి సాధనమే. అలాగే పుణ్యకర్మ చేసి ఉత్తర లోకాల్లో కావలసినటువంటి స్థానాన్ని అంటే స్వర్గాది లోకాలలో స్థానాన్ని పొందడానికి కూడా వేదమే ప్రమాణము. కాదు అసలు నాకు పుణ్యము వద్దు పాపము వద్దు, నాకు జ్ఞానము కలిగి మోక్షాన్ని పొందాలి, అప్పుడు కూడా వేదమే ప్రమాణం. ఇటువంటి ప్రమాణమైనటువంటి వేదాన్ని పక్కన పెట్టేస్తే అసలు మనుష్య జీవితంలో అన్వయం చేసుకోవడానికి ఏదీ మిగలదు. అటువంటి వేదాన్నంతటినీ కూడా
ఆయా యుగముల యందు ఉండేటటువంటి మనుష్యుల యొక్క ఆయు ప్రమాణాన్ని సమర్థతని దృష్టిలో పెట్టుకుని అందించడానికి వ్యాస భగవానుడు వస్తూ ఉంటాడు. మీరు ఒక విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, వ్యాసుడు వ్యక్తి కాదు. చాలామంది ఏమనుకుంటారంటే వ్యాసుడు అంటే ఆయన ఒక వ్యక్తి అనుకుంటారు. వ్యాసుడు ఒక పదవి, వ్యాస పదవిలోకి వస్తూ ఉంటారు వివిధ యుగాల్లో వివిధ కల్పాలలో ఒక్కొక్కరు ఆ వ్యాస పదవిలోకి ప్రవేశిస్తూ ఉంటారు. ఒకప్పుడు బృహస్పతి వ్యాసుడు, ఒకప్పుడు శుక్రాచార్యుల వారు వ్యాసుడు, ఒకప్పుడు వశిష్ఠుడు వ్యాసుడు, ఒకప్పుడు త్రివర్షుడు వ్యాసుడు, ఇప్పుడు కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు. ఆయన చిరంజీవి, ఆయన తరువాతి కాలంలో సప్తర్షులలో ఒకటవుతారు అని ప్రమాణం. అటువంటి వ్యాసుడు ఒక గొప్ప ఉపకారాన్ని చేస్తూ ఉంటాడు లోకానికి. ఆ వ్యాసుడు లేడనుకోండి, అసలు మన జీవితాలకి అన్నీ కూడా అంధకార బంధురమే. మిగిలిన ప్రాణులన్నీ కూడా ఆకలేస్తే ఎలా తిని, నిద్ర వస్తే పడుకుని, ఇంద్రియముల యందు లౌల్యము కలిగితే భోగం అనుభవించి, షడూర్ముల చేత ఎలా పడిపోతాయో మనుష్యుడు కూడా అలాగే పడిపోతాడు. మనుష్య శరీరానికి ఇక వేరుగా ఉద్ధరణ ఉండదు. కానీ మనుష్య శరీరము ఉద్ధరణ పొందుతోంది అంటే అటువంటి వేదాన్ని వ్యాసుడు ఆయా యుగములలో ఉండేటటువంటి మనుష్యుల యొక్క ఆయు ప్రమాణాన్ని సమర్థతని దృష్టిలో పెట్టుకుంటాడు, పెట్టుకుని విభాగం చేస్తాడు, లేదా ఏకరాశిగా అందిస్తాడు. కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికీ కృష్ణద్వైపాయనుడు మహానుభావుడు ఆయన వ్యాస పదవి యందు కూర్చుని మనకందరికీ కూడా ఒక మహోపకారం చేశాడు. అందుకే ఎవరు వ్యాసుడు అంటే భగవానుడే వ్యాసుడు. అందుకే వ్యాసో నారాయణో హరి అని, వ్యాసో నారాయణ స్వయం, నారాయణుడే వేదవ్యాసుడిగా ఆయన అవతార స్వీకారం చేస్తాడు. భగవంతుడు చేసేటటువంటి అవతారాలు ఆరుగా విభాగం పొందుతాయి. అందులో మొట్టమొదటి అవతారాన్ని అంశావతారము అని పిలుస్తారు, రెండవది అంశ అంశావతారము అని పిలుస్తారు, మూడవది ఆవేశావతారము అని పిలుస్తారు, నాలుగవది కళావతారము అని పిలుస్తారు, ఐదవది పూర్ణావతారము, ఆరవది పరిపూర్ణావతారము. ఈ ఆరు రకాలైనటువంటి విభాగాల్లోకి భగవంతుని యొక్క అవతారములు వస్తాయి. అవతారం అంటే మాంసనేత్రం మనకు దొరకదు, జ్ఞానము చేత అనుభవంలోకి వస్తుంది. అనుభవంలోకి వచ్చేది కంటికి దొరకనిది ఏదుందో దాన్ని భగవతత్వము అని పిలుస్తారు. నేను మీతో ఒక మాట చెప్పాలంటే, ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే అంటాడు ప్రహ్లాదుడు భాగవతంలో. ఎక్కడున్నాడు భగవానుడు అంటే అంతటా నిండి ఉన్నాడు. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే అంటాడు. అసలు విష్ణువు తప్ప వేరొకటి లేదు, ఆయనే ఉన్నాడు. కానీ ఆయన నామరూపాలుగా కనపడమే మాయ. ఉన్నది గోధుమ పిండే, ఆ గోధుమ పిండితోటే కాసిని చపాతీ లేశారు, కాసిని పూరీ లేశారు, కాసినేవో కరకరలాడుతూ తిని వేశారు. ఉన్నది ఆ గోధుమ పిండే. ఒక్క గోధుమ పిండి ఇన్ని నామరూపాలుగా కనపడినట్టు గోధుమ పిండి లేనినాడు ఇవన్నీ ఎక్కడొస్తాయి? గోధుమ పిండి ఉంది కాబట్టి ఇవన్నీ వచ్చాయి. ఉన్న ఒక్క విష్ణుతత్వమే ఇన్ని నామరూపాలుగా కనపడుతుంది. నామరూపాలు కనపడి విష్ణుతత్వము కనపడకపోవడమే మాయ. నామరూపాలు అదృశ్యమై విష్ణుతత్వము భాషించడమే సత్యం. అంతే తేడా మాయకి సత్యం. నామము రూపము ఒకదాన్నొకటి ఆశ్రయించి ఉంటాయి. కోటేశ్వరరావు అన్నాను అనుకోండి, మీకు ఓ రూపం గుర్తొస్తుంది. ఓ రూపం కనపడింది అనుకోండి, అదిగో వాడే కోటేశ్వరరావు వస్తున్నాడు అంటారు. రూపము నామము కుండ అన్నాను అనుకోండి, మీకు ఒక ఆకృతి జ్ఞాపకానికి వస్తుంది, అది కుండ అని. ఇదేనా అండి అని తెలియని వాడు తీసుకొచ్చి ఓ పటకార ఇచ్చాడు అనుకోండి, ఇది మొహం, అది పటకార, కుండ పట్టుకోవడానికి, అది కుండ కాదు అంటాం. నామమును ఆశ్రయించి రూపము, రూపమును ఆశ్రయించి నామము. కానీ నామము రూపము తీసేస్తే ఉండే సత్యము భగవానుడు. అంటే మీకు ఇంకా కొంచెం బాగా అర్థమయ్యేట్టుగా నేను చెప్పాలి అంటే, బంగారము ఆభరణములు, బంగారం వల్ల ఎన్నో ఆభరణాలు వస్తాయి, ఉంగరాలు వస్తాయి, తర్వాత భుజకీర్తులు వస్తాయి, చెవులకు పెట్టుకునేటటువంటి కుండలములు వస్తాయి, నాసాభరణములు వస్తాయి, చూడామణి వస్తుంది, ఎన్నో ఆభరణములు వస్తాయి. ఇవన్నీ నామము రూపము, నామము రూపము ఈ ఆభరణములు బంగారం లేకుండా వస్తాయా? రావు. నామరూపాలు లేకుండా బంగారంగా ఉంచుకోవచ్చా? ఉంచుకోవచ్చు. ఇవేం అక్కర్లేదు, కరిగించి దాచుకున్నది బంగారమే. బంగారం లేకుండా అవి రావు, అవి లేకపోయినా బంగారం ఉంటుంది.
అందుకని విష్ణుతత్వము సత్యము అది ఉంది కాబట్టి నామరూపాలు కనపడతాయి. ఆ నామరూపములే మాయ, అవి తీసేసామనుకోండి, ఉన్న సత్యము విష్ణుతత్వం ఒక్కటే. అటువంటి విష్ణుతత్వము ఏది ఉన్నదో అది అంతటా నిండిపోయి ఉంటుంది. ఆ నిండిపోయినది ఈ మాంసనేత్రానికి దొరకదు, అనుభవంలో ఆత్మగా అనుభవంలోకి వస్తుంది. అది అద్వైతానుభూతి అని పిలుస్తారు. అటువంటి వస్తువు ఏది ఉన్నదో అది కిందకి దిగొచ్చి దయతో మన మాంసనేత్రం చేత చూడడానికి యోగ్యమైనటువంటి రీతిలో మన కన్నుల ఎదుట నిలబడిందనుకోండి, దాన్ని అవతారము అని పిలుస్తారు. ఇప్పుడు అలా కిందకి దిగొచ్చేటప్పుడు భగవంతుడు ఎందుకు దిగి రావాలి అన్న కారణాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఆలోచన చేసి వచ్చేటప్పుడు ఆరు విధములైనటువంటి విభాగములను ఆలోచన చేస్తాడు. ఈ ఆరు ప్రయోజనముల కొరకు అవతారములు వస్తాయి. అందులో మొట్టమొదటిది ఏది అంటే అంశావతారము అంటారు. అంటే ఉన్నది ఒక్క తత్వమే, ఆ తత్వమే ఏం చేస్తుందంటే సృష్టి చేసేటప్పుడు ఒక పేరు పెట్టుకుంటుంది బ్రహ్మ, నిర్వహణ చేసేటప్పుడు స్థితి విష్ణువు, లయం చేసేటప్పుడు హరుడు. ఇందులో మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఈ మూడు పనులు చెయ్యడానికి కారణమేమంటే కారుణ్యం ఒకటే, దయతో చేస్తాడు తప్ప ఈ మూడు పనులు చేసేటప్పుడు ఈశ్వరుడికి క్రౌర్యం ఉండదు. లేకపోతే ఏమవుతుందో తెలుసా, ఇందులో మళ్ళీ క్రౌర్యమున్నవాడెవడు క్రౌర్యము లేనివాడెవడు, ఈ విభాగం ఒకటి బయలుదేరింది అనుకోండి, ఆ ఉన్న వస్తువుని ఒక రూపంలో పొగిడి ఒక రూపంలో తిట్టడం అవుతుంది. కాబట్టి మూడు దయతోటే చేస్తాయి. సృష్టి ఎందుకు చేస్తాడు బ్రహ్మగారు అంటే, అయ్యో పాపం వీడికో శరీరం ఇవ్వకపోతే వీడు పుణ్యం ఎలా చేసుకుంటాడు, శాస్త్రం ఎలా చదువుకుంటాడు, గురువుగారిని ఎలా పట్టుకుంటాడు, ఎలా ఉత్తమమైనటువంటి కర్మలు చేసి జ్ఞానాన్ని పొందడానికి కావలసినటువంటి యోగ్యతని సిద్ధింపచేసుకుంటాడు, అందుకని ఒక శరీరం ఇస్తాను. ఇప్పుడు బ్రహ్మగారు సృష్టి చేయడంలో దయ ఉందా లేదా, స్థితికర్త, ఆ శరీరాన్ని నిలబెడతాడు ఆయన, దాన్ని రక్షిస్తాడు. రక్షణ అంటే అజ్ఞానమును పోగొట్టి జ్ఞానము కలగడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులను నిలబెడతాడు. అప్పుడు విష్ణువు యందు దయ, హరుడు లయకారకుడు. లయకారకుడు అంటే చాలామంది చంపేస్తాడనుకుంటారు, కాదు, అజ్ఞానమును నిర్మూలనం చేస్తాడు, పూర్తిగా తీసేస్తాడు. అందుకే జ్ఞానదాత మహేశ్వర, అందుకే గురువు గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర అని. అటువంటి మూడు పనులు చేసినప్పుడు భగవంతుడు దయతోటే ఉంటాడు, కారుణ్యస్వరూపి. అటువంటి భగవానుడు మూడుగా కనపడి మూడు పనులు చేస్తున్నట్లుగా ఉండడమే అంశావతారము అని పిలుస్తారు. అందుకే మీరు కొంచెం సూక్ష్మంగా పరిశీలనం చేస్తే నిజానికి ఏ ఒక్కరూ కూడా ఒక పనికే కట్టుబడి ఉండరు. ఈ ముగ్గురు సృష్టికర్త బ్రహ్మ అని నేను అన్నాను అనుకోండి, కేవలం బ్రహ్మగారు నేను అదొక్కటే చేస్తానండి ఇంకేమీ చెయ్యను అనరు. ఎవడో తపస్సు చేసి కోరికలు అడిగాడు అనుకోండి, అనుగ్రహిస్తాడు. నాకు జ్ఞానం కావాలి అనుగ్రహిస్తాడు, నాకు ధర్మం కావాలి అనుగ్రహిస్తాడు. విభీషణుడికి అనుగ్రహించలా, అనుగ్రహిస్తాడు. మరి రక్షణ కాదది, విష్ణువు చేస్తున్న పని బ్రహ్మగారు చేస్తున్నారా లేదా, అజ్ఞానం పోవడానికి కారణమైన జ్ఞానం ఇచ్చి లయకారకుడైనటువంటి హరుడు చేస్తున్న పని బ్రహ్మగారు చేస్తున్నాడా లేదా, చేస్తాడు. పరమేశ్వరుడు సృష్టి చేస్తాడు ఒక్కొక్కప్పుడు పరమశివుడు. అసలు యథార్థంగా చెప్పాలంటే ఎవడిలోకి వెళ్ళిపోయిందో, హరుడు మహాప్రళయమునందు అన్నీ తనలోకి తీసుకుంటాడు, ఎవడిలోకి వెళ్ళిపోయిందో వాడిలోంచే కదా మళ్ళీ వస్తుంది. అప్పుడు సృష్టికర్త ఆయనేనా కాదా, అప్పుడు హరుడు సృష్టికర్త. శివుడు ఎన్ని మాటలు రక్షణ ప్రక్రియ చేశాడు, అప్పుడు విష్ణువు. విష్ణువు ఎన్ని మాటలు రాక్షస సంహారం చేశారు, అప్పుడు లయకారకుడు. అందుకని త్రిమూర్తులయందు ఒక పని చేస్తారని చెప్పడం యథార్థమునకు సంభవం కాదు, కానీ ఏది చేసినా దయతో మాత్రమే చేస్తారు. పైకి కనపడేటప్పుడు ఒకరు సృష్టికర్తగా, ఒకరు స్థితికర్తగా, ఒకరు ప్రళయకర్తగా కనపడి మూడు పేర్లతో భగవత్ కార్యాన్ని నిర్వహించేటటువంటి ఒక పరబ్రహ్మతత్వమే ఇన్ని రూపాలు పొందితే, మూడు రూపాలు పొందితే దానికి అంశావతారము అని పిలుస్తారు. అంశావతారము నుండి అంశ అంశావతారం వస్తుంది. అంశ అంశావతారం అంటే ఏదో బ్రహ్మగారు వస్తారు సృష్టి చెయ్యాలి, సృష్టి చెయ్యాలనుకున్నప్పుడు ఆయన మొట్టమొదట ప్రజాపతులను పిలుస్తాడు. ప్రజాపతి కూడా ఒకప్పుడు వ్యాసుడు, ప్రజాపతులను పిలుస్తాడు. పిలిచి ఒక్కొక్క ప్రజాపతికి మీరు సృష్టి చెయ్యండి అంటాడు. అందుకే కశ్యప ప్రజాపతి, దక్ష ప్రజాపతి వీళ్ళందరూ కూడా సృష్టి చేస్తారు. మీరు భాగవతం చూస్తే
ఒక్కొక్కరి నుండి వచ్చినటువంటి బిడ్డలు అనేక జాతులకు తల్లులయ్యారు. అంతమంది దక్ష ప్రజాపతి యొక్క పిల్లలు ఎందరికో భార్యలై శక్తిస్వరూపములై క్షేత్రములై అనేకమైనటువంటి జీవరాశులు పుట్టడానికి కారణమయ్యారు. కాబట్టి ఇప్పుడు ప్రజాపతులను నియామకం చేసి సృష్టి చేయిస్తాడు. అలా ప్రజాపతులు సృష్టి చేస్తే దానిని అంశ అంశావతారము అని పిలుస్తారు. మరీచి ఇటువంటి వాళ్ళందరూ ప్రజాపతులు. కాబట్టి అంశావతారము అంశ అంశావతారము, తర్వాత వచ్చేటటువంటిది ఆవేశావతారము అంటారు. ఒక్కొక్కప్పుడు భగవంతుని యొక్క ఆవేశము పరిపూర్ణంగా వచ్చి అది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాన్ని పూర్తి చేస్తుంది. మీకు బాగా అర్థమవ్వాలి అంటే పరశురామావతారం దానికి తగినటువంటి ఉదాహరణ. అది భగవంతుని యొక్క ఆవేశాన్నంతటినీ పుణికిపుచ్చుకొని ఒకనకొకప్పుడు క్షత్రియ జాతినంతటినీ నిర్మూలన చేశాడు. చేసి శమంతక పంచకాన్ని ఏర్పాటు చేశాడు. అలా అంత ఆవేశంతో గండ్రగొడ్డలి పట్టుకుని వచ్చి ఆయన చేసినటువంటి ప్రత్యేకమైన కార్యక్రమాలతో కూడుకున్నటువంటి మహాబలంతో ఉన్న అవతారాలు ఉంటాయే, వాటిని ఆవేశావతారములు అంటారు. నాలుగవది కళావతారము అని పిలుస్తారు. కళావతారము అంటే అసలు ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రత్యేకంగా మనుష్య ప్రాణి ధర్మాన్ని పట్టుకోవడానికి ఏది చదవాలో ఏది అనుష్ఠించాలో లోకానికి తెలియచేయడం కోసమని పరమేశ్వరుడు జ్ఞానమూర్తిగా కేవలం జ్ఞానప్రబోధం చెయ్యడానికి, వేదము యొక్క ప్రమాణాన్ని లోకానికి చాటి చెప్పడానికి, వేదము ఎంత గొప్పదో లోకానికి చెప్పి వేదాన్ని ఎందుకు అనుష్ఠించాలో నేర్పి వేద మార్గమునందు భగవంతుణ్ణి చేరుకునేటటువంటి ఆ వ్యవస్థని లోకానికంతటికి చాటి చెప్పడానికి గురుస్వరూపంగా వస్తాడు. ఆ గురుస్వరూపంగా వచ్చినప్పుడు ఆయన ఎప్పుడూ కూడా సంహార ప్రక్రియ చేయడు. కేవలం అవతల వారిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి మనం బ్రతకడానికి కారణమైనటువంటి ప్రధానమైనది ఇస్తాడు. ఆ కళావతారములో వచ్చినటువంటి వాళ్ళే మొట్టమొదటి వారు ఎవరు అంటే వేదవ్యాసుడు. వేదవ్యాసుడు కన్నా గొప్పవాళ్ళు ఉండరు. వేదవ్యాసుడే, ఆయనని బట్టి లోకమంతా ప్రకాశిస్తుంది. వేదవ్యాసుణ్ణి పక్కన పెట్టారనుకోండి, ఇక మిగిలినదంతా అంధకారమే, చెప్పడానికి ఎవరికి ఏముండదు. ఒక్క వ్యాసుడు ప్రకాశిస్తున్నంతసేపే మిగిలిన వాళ్ళైనా మాట్లాడతారు. అది శంకర భగవత్పాదులు కానివ్వండి, దానికి మినహాయింపేం కాదు. వ్యాసుడు ఉంటేనే శంకరాచార్యుల వారైన, వ్యాసుడు లేడనుకోండి అసలు ప్రమాణవాక్కు ఉండదు, చెప్పడానికి ఏమి ఉండదు. అటువంటి అవతారం పరమేశ్వరుడే వస్తాడు జ్ఞానాన్ని ప్రబోధం చెయ్యడానికి, వేదాన్ని విభాగం చేసి అందించడానికి. అలా వచ్చినటువంటి అవతారాన్ని కళావతారము అని పిలుస్తారు. కళావతారం తర్వాత వచ్చేటటువంటి అవతారం పూర్ణావతారం. పూర్ణావతారం ఎలా ఉంటుంది అంటే దాని యందు నవరసములు, విశేషమైనటువంటి బాహుపరాక్రమము, దేశకాలములతో సంబంధం లేకుండా ఎప్పుడూ పూజించడానికి దిగినటువంటి సాకార యోగ్యత కలిగినటువంటి వాడై ఉంటాడు. శ్రీరామావతారం, శ్రీరామావతారం నవరసాలతోటి కూడుకుని ఉంటుంది. అపారమైనటువంటి భుజపరాక్రమాలతో కూడుకుని ఉంటుంది. లోకరక్షణ శక్తి పరిపుష్టమై ఉంటుంది. ఆ అవతారము పరిసమాప్తమైపోయినా కూడా ఇప్పుడు లేదు కదండి రామావతారం, ఇప్పుడు రాముణ్ణి కొలిస్తే వచ్చే ప్రయోజనం ఏమిటి అన్న ప్రశ్న ఉండదు. అప్పుడు ఎప్పుడో ఆ అవతారం వచ్చినా ఆ అవతారానికి వచ్చినటువంటి పేరు ఇప్పుడు ఉచ్చరించినా చాలు, తరిస్తారు. రామ ఆ నామం కలియుగంలో కూడా అవసరమే. రామ ఆ పేరుతో మీరు రామచంద్రమూర్తిని ఆశ్రయిస్తే అవతారం వెళ్ళిపోవడం అన్నది ఉండదు, ఇప్పటికీ ఆయన అనుగ్రహం కలుగుతూనే ఉంటుంది. ఒకనాడు తపస్సు చేస్తే భద్రాద్రిని అనుగ్రహించలా, వామాంకస్థిత జానకీ పరిలసత్కోదండదండంకరే చక్రం చౌర్భకరేడ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రి మూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే అని భద్రాద్రిని అనుగ్రహించలా. కాబట్టి ఆ అవతారము చదవడానికి, దాని కథ తెలుసుకోవడానికి, ఆ కథని మనం పిల్లలకి చెప్పుకోవడానికి, దాన్ని ఒకటికి 10 మాటలు చదువుకుని మనం జీవితంలోకి అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడానికి ఆదర్శప్రాయములై
అందులో ఎన్నో మంత్ర సంబంధమైనటువంటి విషయములు నిక్షేపింపబడి వేదము యొక్క రూపాంతరమై ఇప్పటికీ ఎప్పటికీ ఆ అవతారము యొక్క పేరు చెప్పిన పూజ చేసిన ధరించగలిగినటువంటి అనుగ్రహాన్ని వర్షించగలిగినటువంటి అవతారమునకు పూర్ణావతారమని పేరు. రామ నామము చాలు, రామకథ మృత సంజీవని. శ్రీరామాయణం ఇంట్లో రోజూ చదువుకుంటున్నారు అనుకోండి, చచ్చిపోయేవాళ్ళు కూడా బతుకుతారు, దానికి మృత సంజీవని అని పేరు. లోకంలో మృత సంజీవని కలియుగంలో కూడా ఎలా లభిస్తుంది అంటే రామాయణ రూపంలో లభిస్తుంది. రామాయణం రోజు ఏ ఇంట చదువుకుంటారో, ఏ ఇంట రామాయణం పారాయణ జరుగుతూ ఉంటుందో ఆ ఇంట మృత సంజీవని విద్య ఉన్నట్టే. అకాల మృత్యు ఉండదు. అకాల మృత్యు ఉండదంటే దాని అర్థం నే చచ్చిపోతానన్నంత భయంకరమైన స్థితి కలగదు. అసలు మనిషి ఎప్పుడంటాడు ఆ మాట, అబ్బా ఇక నేను ఉండనండి చచ్చిపోతానంటాడు ఇప్పుడు. అంటే అసలు ఈ శరీరంతో ఉండడం కూడా కష్టమైపోయింది, అంత బాధ. అంటే అటువంటి బాధలు కలగకుండా ఉండడానికి కూడా ఎప్పుడో త్రేతాయుగంలో జరిగిన కథ అయినా కలియుగంలో కూడా నిత్యము చదువుకోవడానికి యోగ్యమైనటువంటి గ్రంథము శ్రీరామాయణము. అందుకే బహుశ శ్రీరామాయణం లాంటి కావ్యం ప్రపంచ భాషల మొత్తం మీద అంత అద్భుతమైనటువంటి గ్రంథము వేరొకటి లేదు. ఇప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ శ్రీరామాయణమే. శ్రీరామాయణం చదువుకోవడం, శ్రీరామాయణం చదువుకుంటే ఏ సందర్భంలో ధర్మాన్ని ఎలా పట్టుకోవాలి అంటే వేదం వరకు వెళ్ళక్కర్లేదు. రాముడు ఏం చేశాడు అదే మనం చేయాలంతే, సీతమ్మ ఏం చేసింది అదే మనం చేయాలంతే. కాబట్టి జీవితంలో ప్రతి సంఘటనలో ప్రతి సన్నివేశంలో మనకి పూనికనిచ్చి నిలబెట్టగలిగినది ఇది శ్రీరామాయణమే. నువ్వు ధర్మాన్ని పట్టుకుని ఉన్నంతకాలము భయపడవలసిన అవసరం లేదు. నువ్వు ధర్మాన్ని విడిచిపెడితే భయపడు. నువ్వు ధర్మాన్ని పట్టుకుని ఉండగా అగ్నిహోత్రమునకు చెదలు పట్టలేవు, కాబట్టి భయం లేదు. మనకి రామావతారం నేర్పుతుంది. కాబట్టి ధర్మమునందు పూనిక దేని వలన కలుగుతుంది? శ్రీరామాయణ కావ్యం చేత కలుగుతుంది. ఏ నామం పట్టుకుంటే తరించిపోతావు, తారక నామము అంటారు. తారకములు మొత్తం మీద రెండే రెండు ఉన్నాయి, ఒకటి ప్రణవము, రెండు రామనామము. రామనామము ప్రణవము, ప్రణవము తారకము, రామనామం తారకం. అందుకే రామనామం పలికినటువంటి వాడు జనన మరణ చక్రము నుండి దాటి వెళ్ళిపోతాడు. అటువంటి నామం ఇంకొకటి లేదు. కంచికార్మికోటి పీఠాధిపత్యం వహించిన ప్రాతస్మరణీయులు మహాపురుషులు ఎవరి పేరు చెప్తే తల ఉంచెయ్యలో అటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి పాఠశాలకి వెళ్ళినా సరే పిల్లలందరినీ కూర్చోబెట్టి మీరు నాకు ఏమీ ఇవ్వక్కర్లేదు, ఒక 10 నిమిషాల సమయం ఇస్తాను, ఎంత రామనామం రాయగలరో వ్రాయండి అనేవారు. ఎక్కువ మాటలు రామనామం రాసిన వారికి బంగారు మాడలు ఇచ్చేవారు, రెండవ స్థాయిలో రాసిన వారికి వెండి మాడలు, మూడవ స్థాయిలో వ్రాసిన వారికి రాగి మాడ. అసలు రామనామానికి మాడ ఇవ్వకుండా వెళ్ళేవారు కాదు. వారు ఎక్కడికి వెళ్ళినా రామనామము వారికి అంత ప్రీతి. రామనామము తారకం. నాకు రామనామం వద్దు, నేను రామనామం రాయను, నేను రామనామం పట్టుకోను అని ఎవ్వడనడు. రామనామమును మించిన నామము లోకంలో లేదు. అంత గొప్ప నామము శ్రీరామనామము. కాబట్టి అది పూర్ణావతారము. ఆ నామము, ఆ అవతారము, ఆ కథ, అందులో ఆదిత్య హృదయం, అందులో ఉన్న గంగావతరణం, అందులో ఉన్న షణ్ముఖోత్పత్తి ఇప్పటికీ లోకమునకు శరణ్యములు. అంత గొప్ప శక్తిని కురిపించగలిగిన విజయమంత్రం ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి శ్రీరామాయణానికి అంత ప్రఖ్యాతి. కాదు కాదు, రాముడి కథగా అది మృత సంజీవని. మీరు ఈ సంస్కృతంలో చెప్పక్కర్లేదు రామకథ, కేవలం తెలుగులో వచ్చిరాని మాటలతో బిడ్డలకి చెప్తుంటే చాలు, అది ఇంటిని రక్షించేస్తుంది. అందుచేత అది పూర్ణావతారం, పరిపూర్ణావతారము అని చిట్ట చివరికి వచ్చేటటువంటి విభాగం. అవతారాల్లో చివరిది అనుకోకూడదు, విభాగముల ఎందు చివరిది. పరిపూర్ణావతారం అనకుండేటటువంటి లక్షణం ఏమిటంటే అన్ని అవతారములు దానిలోకి వెళ్ళిపోతాయి, అన్ని అవతారాలు అందులోనే ఉంటాయి. అలా వెళ్ళిపోయే అవతారం ఏదుందో దాన్ని పరిపూర్ణావతారమని పిలుస్తారు. అది సమస్త కళలతో శోభిల్లుతూ ఉంటుంది. ఆ అవతారంలో ఆయన ఏం చెప్పాడో అది లోకమునకు మార్గదర్శకమై నిలబడుతుంది, అది భక్తికి ప్రధానమై నిలబడుతుంది. అందుకే రామాయణంలో రాముడు ఏం చేశాడో చెయ్యాలి, భారతంలో కృష్ణుడు ఏం చెప్పాడో అది చెయ్యాలి, ఆయన చేసింది చేయకూడదు. ఎందుకంటే అది ఈశ్వరుని యొక్క లక్షణం, అది మనం చేసేది కాదు.
అందుకే ఆయన ఏం చెప్పాడో అది మనకి ముఖ్యమవుతుంది. భగవద్గీత ప్రస్థానత్రయంలో ఒకటై బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులు, భగవద్గీత మూడు ప్రస్థానత్రయం. ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ చేత అర్జునుడికి కురుక్షేత్ర సంగ్రామమునందు చెప్పబడింది. అది లోకము యొక్క మోహాన్ని పోగొట్టి అజ్ఞాన దాహకత్వం లక్షణంగా కలిగినటువంటి గొప్ప ఉపనిషత్ సారాంశం. అటువంటి భగవద్గీత జగద్గురువు అయినటువంటి కృష్ణ పరమాత్మ చేత చెప్పబడింది. పరమ మోహనంగా ఉంటుంది. పసిపిల్లవాడి దగ్గర నుంచి ఆయన లీలలు, ఆయన క్రీడలు అంత గొప్పగా ఉంటాయి. ప్రయత్నపూర్వకంగా మన మనసు మనం ఆయన దగ్గర పెట్టక్కర్లేదు, ఆయనే మన మనసుని లాక్కుంటాడు పరిపూర్ణావతారంలో, అంత ఆకర్షిస్తాడు. అందుకే బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి నలుగురు కృష్ణ పరమాత్మను ఆరాధన చేస్తారు. అంత గొప్ప స్వరూపం శ్రీకృష్ణావతారం. ఆ శ్రీకృష్ణావతారంలోకే మిగిలిన అవతారములన్నీ వెళ్ళిపోతాయి. అలా అన్ని అవతారములు ఆయనలోకే వెళ్ళిపోయేటటువంటి పరిపూర్ణావతారము శ్రీకృష్ణావతారం ఒకటి, అదొక్కటే. కాబట్టి దాన్ని పరిపూర్ణావతారమని పిలుస్తారు. ఇప్పుడు ఈశ్వరుడు వచ్చేటటువంటి ఆరు విభాగములలో ఒకటి కళావతారము అని నేను మీతో మనవి చేసి ఉన్నాను. ఈ కళావతారమునందు ఈశ్వరుడు దుష్ట శిక్షణ, శిష్టరక్షణ ఈ రెండు మాటలు వాడడు. ప్రజలలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానమును నిలబెడతాడు. తరించడానికి కావలసినటువంటి మార్గాన్ని మనకి అందచేస్తాడు. అందుకే అందులో కళావతారమునందు అత్యద్భుతమైనటువంటి అవతారము. ఎవరు లేకపోతే ఇక అసలు మనందరి జీవితాలు అంధకార బంధురములో. అటువంటి అవతారము వ్యాసావతారము. అందుకే వ్యాస పదవి అని నేను అనడానికి కారణం అది. వ్యాస అన్న మాటలో వకారము, యకారము, సకారము అని మూడు ఉంటాయి. ఈ వకార, యకార, సకారముల చేత ఆ పేరు వస్తుంది. సంస్కృతంలో ఒక పేరు పెడితే ఏదో అర్థం అర్థం లేకుండా పేర్లు రావు. ఆ పేరు వెనక ఒక మర్మ ఉంటుంది. వకార, యకార, సకారములతో వ్యాస ఎందుకు వచ్చిందంటే వా అమృత బీజం, యా వాయుబీజం, ప్రాణబీజం. ఎందుచేత అంటే వాయువే ప్రాణము. నమస్తే వాయూ త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని. వాయువు ఎంతకాలము లోపలికి విడుతుందో, ఎంతకాలము శరీరము నుంచి పైకొస్తుందో అంతకాలము ఉన్నాడు అంటారు భవతి. ఆ వాయువు లేదనుకోండి శివము శవమైపోతుంది, అమంగళమైపోతుంది. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలంగేహే గతవతి వాయో దేహాపాయే భార్యాబిభ్యతి తస్మిన్ కాయే. ఆ వాయువు లోపలికి వెళ్ళి పైకి వస్తుంటే బాగున్నారా 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 అని అడుగుతారు. లోపలికి వెళ్ళి పైకి రాకపోయినా, పైకి వెళ్ళింది లోపలికి వెళ్ళకపోయినా ఇక లేడండి ఆయన అంటారు. అది శవం, అమంగళమైపోయింది. భార్య కూడా ఆ శరీరాన్ని పట్టుకుని కౌగిలించుకుని పడుకోదు. కాబట్టి యకారము ప్రాణబీజము, వాయుబీజం. బీజము, బీజాక్షరము అన్న మాట గురించి తగినంత అవగాహన ఉండాలి. బీజాక్షరము అంటే విస్ఫోటన శక్తి కలిగిన అక్షరము అని పేరు. అన్ని అక్షరములకు ఆ శక్తి ఉండదు, కొన్ని అక్షరములకు విస్ఫోటనం ఉంటుంది. విస్ఫోటనం అంటే అది పగులుతుంది. పగిలి మీరు ఆ అక్షరాన్ని చదువుతున్నారనుకోండి, అది ఏం చేస్తుందంటే దాని శక్తి తడిచేత, నాలుక తడిచేత లోపల నుండి మూడు శక్తులను ఉద్భవం అయ్యేటట్టుగా చేస్తుంది. అలా శక్తిని ఉద్భవం అయ్యేటట్టు చెయ్యగలిగినటువంటి అక్షరములతో కూడుకున్నవి ఏముంటాయో వాటిని పారాయణ చేస్తారు. ఎందుకు పారాయణ చేస్తారంటే అవి పలుకుతుండగా శక్తి విస్ఫోటనమై శరీరము తేజోమయమవుతుంది. ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి ప్రకాశమును పొందుతుంది. అటువంటి సాత్వికమైనటువంటి ధృతికి కారణమవుతుంది. అందుకు వచ్చింది మంత్రం జపం. కాబట్టి అటువంటి ప్రాణప్రదమైనటువంటిది వాయు సంబంధమైనటువంటి బీజాక్షరము యకారము. సకారము సమస్త తత్వము యొక్క సారమును అందించగలిగినటువంటిది సకారము, బీజాక్షరం. తత్వము అంటే దాని అర్థం తాకింద వావొత్తు కాదు, తాకింద తావొత్తేసి వావొత్తు. తత్వమునకు తత్వము అని రాసేటప్పుడు తాకింద వావొత్తేసారనుకోండి ఇంకే తత్వం. అసలు తాకింద తావొత్తేసి వావొస్తేస్తే తత్వం. కాబట్టి తత్వము అంటే దాని లోపలికి పరిశీలనం చేసి దాని యొక్క మర్మాన్ని బాగా గుర్తెరుగుటకు చేయు ప్రయత్నమునకు తత్వము అని పిలుస్తారు. అటువంటి తత్వమును సమస్త
తత్వాన్ని కూడా, సమస్తమైన వాంగ్మయము యొక్క ప్రయోజనాన్ని, సమస్త సారస్వతము యొక్క ప్రయోజనాన్ని తత్వరూపంలో అందించగలిగినటువంటి బీజాక్షరమునకు సకారము అని పిలుస్తారు. ఇప్పుడు వ్యాస వకార యకార సకారములతో ఉంటుంది. వకార యకార సకారములతో ఉండేటటువంటి వ్యాస అన్న మాట ఒక్కసారి ఉచ్చరించారనుకోండి, ఏమిటి దాని అర్థం? ఆయన ఏం చేస్తుంటాడు వ్యాస అంటే? అంటే ఏది అమృతత్వాన్ని ఇస్తుందో, అమృతత్వం అంటే ఇక మళ్ళీ చావకుండా ఉండడం, ఇక మళ్ళీ చావకుండా ఉండాలంటే ఇంకోసారి పుట్టకుండా ఉండడం. ఇప్పుడు పుట్టేశాక చావకుండా ఎలా ఉంటావు? అలా కుదరదిహ, ఒకసారి శరీరంతో వచ్చేసాను కాబట్టి ఈ శరీరం వదిలిపెట్టేయాలి. కాబట్టి శరీరాన్ని భయంతో విడిచిపెట్టడం కాదు, సత్యం తెలుసుకుని విడిచిపెట్టేయడం. ఇది నేను కాదు, ఇలా నోటితో ఉపన్యాసాలు చెప్పడం కాదు, అద్వైతమో అనుభవంలోకి రావాలి. నేను ఆత్మ, ఈ శరీరము నా చేత ధరింపబడినది అనేటటువంటి ఎరుక అనుభవంలోకి వచ్చి ఇప్పుడు ఆ శరీరాన్ని విడిచిపెట్టేశాడు అనుకోండి, ఇప్పుడు పరబ్రహ్మమును గుర్తెరిగి ఆత్మానుభవమునందు విడిచిపెట్టాడు కాబట్టి ఇక వాడు మళ్ళీ శరీరములోకి రాడు. అదే చిట్ట చివరిసారి శరీరాన్ని విడిచిపెట్టాడు కాబట్టి ఇప్పుడు అమృతత్వం. అందుకే మనం అస్తమానం ఏదైనా చదువుకున్నా, ఏదైనా విన్నా ఏం చెప్తాం అంటే, మృత్యోర్మా అమృతంగమయ, మృత్యువు నుండి అమృతత్వమునకు నన్ను తీసుకుని వెళ్ళుగాక. అది ప్రధానమైనటువంటి ప్రయోజనం. మిగిలినవి కొంతకాలమే, అస్త బతికున్నంతకాలం కోరికే కాదు, ఒక స్థితికి వెళ్ళేటప్పటికి అన్నీ విడిచిపెట్టి అది ప్రధానమైపోతుంది ఇంక అక్కడికి వెళ్ళేప్పటికి. కాబట్టి మృత్యోర్మా అమృతంగమయ, అటువంటి అమృతత్వాన్ని పొందాలంటే ఏది నువ్వు చదువుకోవాలో, దేన్ని ప్రమాణంగా తీసుకోవాలో, దేన్ని వినాలో, దేన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలో, దేన్ని పాటించాలో, ఏది చెయ్యాలో చెప్పగలిగినటువంటి సమర్థత ఆయన యందు అన్వయమై ఉన్నవాడు, అది వకారము. యా వాయుతత్వము అంటే అసలు బతకడానికి ఊపిరి ఎంత అవసరమో, వాయువు ఎంత అవసరమో, ఆయన చెప్తున్నటువంటి మాటలు నీ జీవితంలో అంత అవసరము. ఊపిరే కదండి వాక్కుగా మారుతుంది, ఊపిరి తీస్తేనే వాక్కుగా మాట్లాడగలం, ఊపిరి తీయకపోతే వాక్కు ఎలా వస్తుంది? ఊపిరి తీస్తూ మాట్లాడలేడు, తీసి విడిచిపెట్టడం వాక్కుగా మారుతుంది. ఆ ఊపిరి నిలబెట్టడానికి ఎంత అవసరమో ఆయన వాక్కులు నీ మనుష్య జన్మ ప్రయోజనాన్ని పొందడానికి అంత అవసరమైనవి. ఒక మనిషి ఉండడానికి అన్నం ఉందా, నీళ్లున్నాయా, అవి తర్వాత మాట, అసలు ముందు గాలి ఉండాలి. గాలి లేదనుకోండి ఎంతసేపు ఉంటాడు? ఉండడు ఎంతోసేపు. అలా అసలు మనుష్య జన్మ యొక్క ప్రయోజనము సిద్ధించాలంటే ఏ ఒక్కడి వాక్కులు మాత్రమే ప్రమాణమో, ఆయన వాక్కులు మాత్రమే ప్రమాణముగా స్వీకరించవలసి ఉంటుందో, ఎవరు చెప్పినా ఇంకా ఆయనది చెప్పాలి తప్ప ఇంకోటి చెప్పడానికి ఉండదు. అంత గొప్పగా చెప్పడానికి వస్తాడో వాడు యకారముతో కూడినవాడు, అది వకార యకారములు. సకారము సమస్త తత్వమును సారమును అందించగలిగినవాడు, సమస్త దేవతల యొక్క రూపాన్ని ఇక్కడ నీకు సామాజిక ప్రయోజనాన్ని సాధించుకోవడం ఎలా యజ్ఞయాగాదులు చెయ్యాలితో మొదలుపెట్టి ఐహికము ఆముష్మికము ఇక్కడ కోరికలు తీర్చుకోవడం, భక్తి జ్ఞాన వైరాగ్యాలు పొందడం దగ్గర నుంచి పుణ్యలోకముల యందు స్థానాన్ని ఎలా పొందాలి, మోక్షం ఎలా వస్తుంది వరకు చెప్పగలిగినటువంటి వాడు ఎవరున్నాడో, సమస్త తత్వమును చెప్పగలిగినటువంటి సమర్థత ప్రకాశిస్తే ఈ మూడు గుణములు ఎవరి యందున్నాయో ఆయనకు వ్యాస అని పేరు.